సోవ్యాస్ ఇక్కడ మొత్తమొదటి స్టూడెంట్ ఉన్నారు. సో ఇక్కడ ఫ్యాకల్టీ ఎలా ఉందో కలుపుకుందాం. అండ్ ప్రస్తుతం మనం శ్రీ చిత్తూరు ఇంజనీరింగ్ కాలేజ్ తార్నాక మెయిన్ క్యాంపస్ ఉన్నామండి. అండ్ అమ్మ నమస్తే, ఎలా ఉన్నారు? నేను బాగున్నాను అమ్మ. అండ్ మీకు ఇక్కడ యాక్చువల్గా ఫ్యాకల్టీ ఏం నడుస్తుంది యాక్చువల్గా లేకుండా, అంటే ఇప్పుడు ర్యాంక్స్ రావాలంటే అంత ఈజీ కాదు. సో డెఫినెట్గా ఫ్యాకల్టీ సపోర్ట్ ఉండాలి. సో ఏ రకమైన ఫ్యాకల్టీ సపోర్ట్ చేస్తాను? ఫ్యాకల్టీ టీచింగ్ పరంగా అయినా వేరే ఏ పరంగా అయినా మాకు ముందు చెప్పేది వాళ్ళే ఎలా చేయాలి, ముందు స్టెప్ ఏంటి, ఎలా చేస్తే ఎలా ఎగ్జామ్స్ అవుతాయి, ఓకే అలా బాగా టీచింగ్ ఉంటుంది. అంటే పేరెంట్స్ కన్నా కూడా మీకు ఎక్కువ సపోర్ట్ ఇక్కడ దొరుకుతుంది? పేరెంట్స్ కన్నా ఎక్కువ సపోర్ట్, ఎక్కువ స్ట్రెంగ్త్ ఇక్కడే ఉంటుంది. ఓకే, వాళ్ళకన్నా మనం ఇక్కడ ఇంకా ఫ్రీగా ఉండొచ్చు. ఓకే, సో మీకు బాగా ఎవరు సపోర్ట్ చేస్తారు మీ క్యాంపస్? మా ప్రిన్సిపల్ సార్. ప్రిన్సిపల్ సార్ పేరేంటి? వెంకట్రమణ. సరే, ఓకే. వెంకట్రమణ సార్ ఏ విధంగా సపోర్ట్ చేస్తారు మీకంటే? మాకు ఒక డాడ్ లేదని ఫీల్ రాని, ఆయననే ఒక డాడ్ టీచ్ మామ్ అందరు ఆయననే చూసుకుంటాడు. ఓకే, సో వెరీ నైస్, చాలా చక్కగా చెప్పారు. అండ్ ఓవరాల్ ఏంటంటే ఇట్ ఈస్ ఎ హోమ్ నెక్స్ట్ టు హోమ్, అంతే కదా? అంటే ఇంకా ఇల్లు తర్వాత ఇల్లు, పేరెంట్స్ తర్వాత వాళ్ళే. సో తండ్రి లాంటి కొట్టాలన్నా పేరెంట్స్ తర్వాత ఉండే రైట్ టీచర్స్కి కదా సార్, వాళ్ళే మాకు అన్ని. సో అందుకనే ర్యాంక్స్ కూడా వస్తున్నాయి మీకు. థ్యాంక్ యూ. సో చూసారు కదా, ఇది సీక్రెట్ ఆఫ్ సక్సెస్.